ఆలయాల నిర్మాణాలతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. మండలంలోని పోత్కల్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించబడుతున్న గంగమ్మ దేవాలయానికి సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్యలతో కలిసి భూమి పూజ చేశారు. గంగపుత్రులు ఐక్యంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండని బాలకిషన్, సేస్ డైరెక్టర్ ఏనుగు విజయరామారావు, సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాబురావు, తేరాస మండల అధ్యక్షుడు సురేంద్రరావు, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మల్లయ్యతో పాటు సభ్యులు హాజరయ్యారు. ఆధ్వర్యంలో వారి యొక్క సంఘం అధ్యక్షులు అలాగే వారి అందరూ ఆ సంఘం యొక్క పాలకవర్గం అలాగే ప్రతి గంగపుత్ర అమ్మవారి యొక్క పండుగ చేసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామాల ఈ మండలంలో అందరికీ ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మా పోతుల గ్రామంలో గంగపుత్ర సంఘం ఇంత పెద్ద కార్యక్రమం కనుక దీన్ని అందరం కూడా కలిసికట్టుగా మరి దీన్ని కట్టేంత వరకు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా తోడుండాలని గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ ముస్తాబాద్ మండల్ పోతుగల్ గ్రామంలో గంగపుత్రులు చేస్తున్నటువంటి భూమి పూజకు ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు ఎంపీపీ శరతన్న గారు, గ్రామ సర్పంచ్ గౌతమన్న గారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండి గుడిని ప్రతిష్ట చేసేంత వరకు ఇదే విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ అలాగే మా గంగపుత్ర సోదరులందరూ, గ్రామస్తులందరికీ మా యొక్క అల్లం తరఫున హృదయపూర్వక ఏ విధంగా ఏదైనా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వీఐపీలందరికీ, పెద్దలందరికీ, మండలం అందరికీ నా యొక్క సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ